అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. గురుచరిత్ర 11వ అధ్యాయంలోని కథా విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. నామధారకుడు సిద్ధమునిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని అంటే, స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కురుపురంలో అంతర్హితులైపోయారు కదా, అవతార పరిసమాప్తి నొందారు కదా, మరి ఆ తరువాత ఏ అవతారంలో జన్మించి జనాలందరినీ ఉద్ధరింపచేశారు, ఆపై కథా అధ్యాయాన్ని నాకు వివరించండి అని నామధారకుడు భక్తితో సిద్ధముని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధముని ఈ విధంగా చెబుతున్నారు. పూర్వజన్మలో అంబిక అనే బ్రాహ్మణ స్త్రీ ఉంది కదా, ప్రదోష వేళ శివుణ్ణి పూజించింది. అంటే మనం ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాం, వేద పండితుడైనటువంటి బ్రాహ్మణుడు, అతనికి మందమతి అయిన కొడుకు పుడితే వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకుందామని కృష్ణానది దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య దోషం రాకుండా చేయమని చెప్పి శ్రీపాద శ్రీవల్లభుణ్ణి పాదాల మీద పడి ఏడుస్తుంటే, శని ప్రదోష వ్రతం చెయ్యమ్మా, ప్రదోష వేళలో ఆ రోజున శివుణ్ణి పూజించు అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు చెప్పారు చూసావా, ఆ బ్రాహ్మణ స్త్రీ అంబిక ఉంది కదా, ఆవిడే అప్పుడు చనిపోయి ఇప్పుడు అంబగా కరంజ దేశంలో ఒక బ్రాహ్మణుడికి మళ్ళీ జన్మించిందనమాట. ఆ అంబికనే ఆవిడే ఈ జన్మలో అంబగా కరంజ దేశంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించింది. ఆ జన్మించింది యుక్త వయసు రాగానే మాధవుడు అనే పేరు గల బ్రాహ్మణుడికిచ్చి ఆ తండ్రి వివాహం చేశారు. పూర్వజన్మ వాసనల వల్ల ఆ దంపతులిద్దరూ కూడా ప్రదోషకాలంలో శివుణ్ణి పూజిస్తూ ఉన్నారు. అలా పూజిస్తూ ఉన్నారు ఆ నూతన దంపతులు ఇద్దరిలో ఇద్దరికీ కూడా చాలా సంతోషంగా శివ పూజ చేసుకుంటున్నారు. ఆ వాళ్ళు చేసిన ఆ ప్రదోష శివ పూజ ఫలించి ఆవిడ గర్భవతి అయిందన్నమాట అతి త్వరలోనే. ఆ పుంసవనము, సీమంతము, వేడుకలన్నీ కూడా చేశారు. అన్నీ చేసిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఒక బాలుడిని ప్రసవించింది ఆ అంబ. ఆ బాలుడు పుట్టిన తర్వాత వచ్చిన వేద పండితులు అందరూ కూడా ఈ పిల్లవాడి జాతకాన్ని పరిశీలించి, ఈ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదయ్యా, మహాత్ముడు పుట్టాడు నీకు, ఇతడు ఎక్కడైతే ఉంటాడో ఈ పిల్లవాడు అక్కడ అష్టసిద్ధులు నవనిధులు కూడా దాస్యం చేస్తూ ఉంటాయి, ఇతడికి పెళ్ళి పిల్లలు ఇలాంటివి ఏమీ ఉండవు, పెద్ద జగద్వంద్యుడు అయినటువంటి గురువు అవుతాడు, ఇతను గురువుగా ఉంటాడు, ఎంతోమందిని ఉద్ధరిస్తాడు, మహాత్ముడు మామూలు వాడు కాదు, అసలు ఇలాంటి పిల్లవాడు పుట్టాడంటే నీకు ఏ జన్మ సుకృతమో, మహాత్ముడు పుట్టాడు నీకు, ఈ సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా అనుకో ఇంకా అని చెప్పి చెప్తారన్నమాట. ఆ తండ్రి మాధవుడు చాలా సంతోషించి ఆ బ్రాహ్మణులందరికీ అన్నసంతర్పణ చేసి వస్త్రాలు, భూషణాలు, నగలు అన్నీ ఇచ్చి సంతృప్తిగా పంపించాడన్నమాట. ఆ జాతకర్మ చేసినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ వస్త్రాలు, కానుకలు అన్నీ ఇచ్చి పంపించాడు. తర్వాత పురుటి శుద్ధి అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత నామకరణం చేద్దామని చెప్పి ఇతను పుట్టుకతోనే అందరూ ఏం చేస్తారు, పుట్టినప్పుడు నవ్వుతారు, ఏడుస్తారు, విచిత్రమైనటువంటి చిన్న చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు సౌండ్లో చేస్తూ ఉంటారు చిన్న చిన్న సౌండ్లు. కానీ ఈ బాలుడు పుట్టగానే ఓం అంటూ ప్రణవాన్ని ఉచ్చరించాడనమాట. అందరూ ఆశ్చర్యపడ్డారు, ఏంటి ఇంత ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఓంకారం ఉచ్చరించడం ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఈ జాతకర్మ చేయడానికి వచ్చిన బ్రాహ్మణులు చెప్పారు కదా, ఇదంతా గుర్తొచ్చి వాళ్ళకి, ఆహా పోనీలే, మన ప్రదోష శివ పూజ ఫలించే మనకి ఇంతటి మహాత్ముడు పుట్టాడని చెప్పి ఆ దంపతులు ఇద్దరూ సంతోషపడి, ఇంకా అతనికి నామకరణం చేసే రోజున నరుడై పుట్టాడు కానీ హరి లక్షణాలు ఉన్నాయి కాబట్టి నరహరి అని చెప్పి నామకరణం చేశారు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే, ఆ పిల్లవాడికి పాలు ఇస్తుంటుంది తల్లి, సరిపోవట్లేదు అని తల్లికి అర్థమవుతుంది. ఏమండి మన పిల్లవాడికి పాలు సరిపోవటం లేదండి, నా స్తన్యం సరిపోవటం లేదు కాబట్టి ఉపమాతగా ఒక ఆవుని కానీ ఒక మేకని కానీ పెట్టుకుందామండి, ఈ పిల్లవాడికి సరిపోవట్లేదు అని చెప్పి అనేసరికి ఈ పిల్లవాడు నవ్వుతూ, చిన్న పిల్లవాడు కదా, ఆ చిట్టి చేత్తో ఆ తల్లి చంగలో ఉంటాడు కదా, ఆ పిల్లవాడు ఆ అమ్మ స్తన్యం ఇలా చేత్తో ఇలా తాకగానే ఆవిడికి ఆ స్తన్యం అంతా బయటికి వచ్చి విపరీతంగా పాలు పొంగుకొచ్చి నేల మీద పడతాయి. ఆ విషయం చెప్తే లోకానికి దిష్టి పెట్టేస్తారు కదా, పిల్లవాడికి దృష్టి దోషం తగులుతుందని చెప్పేసి లోకానికి ప్రకటితం చేయకుండా వాళ్ళు గుప్తంగా ఉంచుతారన్నమాట ఆ విషయాన్ని.
ఉంచిన తర్వాత ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అతను ముద్దు ముద్దు చేష్టలతో, ఆ పిల్లవాడి చేష్టలతో తండ్రి చాలా సంతోషిస్తూ ఉంటాడు. మనకు ప్రదోష వేళ శివ పూజ ఫలించింది అని అప్పుడప్పుడు కూడా ఆ పిల్లవాడు ఓంకారం ఓంకారం అంటూ, అది ఓం ఓం అంటూ ఓంకార ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. తర్వాత ఎవరికైనా సరే పిల్లలు అన్నాక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అత్త తాత అంటారు ఏడాదిలోపు. 3 ఏళ్ళు వచ్చేసరికి మాటలు వచ్చేస్తాయి. ఈ పిల్లవాడికి ఓం తప్పితే ఏ మాటలు రాలేదు. ఏంటండి మన ప్రదోష వేళ చేసిన శివ పూజ ఫలించింది అనుకున్న మహాత్ముడే పుట్టాడు, కానీ ఈ పిల్లవాడికి ఏమో మాటలు రావట్లేదు, ఓం ఓం తప్పితే ఇంకొక మాట మాట్లాడట్లేదు, మోగపిల్లాడి కన్నావా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇలా సంగతి అని చెప్పి లోకానికి చెప్తారు, అందరికీ ఎంతోమందికి చెప్తారు. చెప్తే ఆదివారం పూట అశ్వత్థపత్రంలో అన్నం పెట్టమ్మా, అన్నాన్ని పిల్లవాడితో తినిపించు, ఇట్లా రకరకాల ఉపాయాలు అందరూ చెప్తూ ఉంటారు. పాపం వాళ్ళు చెప్పినవన్నీ చేస్తుంది కన్నతల్లి ఆ పిల్లాడికి మాటలు రావాలని. ఎన్ని చేసినా అవన్నీ కూడా నిష్ప్రయోజనాలు అయిపోయినాయట. అయ్యో మన శివ పూజ ఫలించింది, ప్రదోష వేళ అనుకున్నామే, మనకి మంచి పుత్రుడు పుట్టాడు అనుకున్నామే, ఏంటి ఇంత మూగపిల్లవాడా పుట్టింది, ఈ ఒక్కడే కదా మనకు సంతానం, ఇంకొక పిల్లవాడు కూడా లేడాయే మనకేం చెప్పి వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు. ఈలోపు ఆ పిల్లవాడికి 7 సంవత్సరాలు నిండిపోతాయి. 8వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి కదా మరి బ్రాహ్మణులకి. ఈ బాలకుడికి ఉపనయనం చేద్దాం అనుకుంటే పోనీ మూగపిల్లాడు అనుకుందామా అంటే మూగవాళ్ళకి కనీసం వినపడదు, కానీ ఈ పిల్లవాడు ఎవరేం చెప్పినా అది గ్రహిస్తున్నాడు, ఏం చెప్పినా అతనికి అర్థమవుతోంది, కానీ తిరిగి మాట్లాడలేకపోతున్నాడు. ఒకవేళ మూగవాడు అయి ఉంటే కనీసం చెవుడు మాటలు కూడా అర్థం కావు కదా, మరి పిల్లవాడు అన్నీ గ్రహిస్తున్నాడు కదా, కాబట్టి ఏమై ఉంటుంది అని అర్థం కాక మరి ఉపనయనం ఎలా చేయాలి, గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాలి, వీడికి చూస్తేనేమో మాట రాదు, ఓం తప్పింది ఇంకొక మాట మాట్లాడు, మరి మంత్రాన్ని ఉచ్చరింపలేని వాడికి ఉపనయనం ఎలా చేస్తాము అని చెప్పి బాధపడుతూ ఉంటారు అమ్మా నాన్నలు ఇద్దరు కూడా, అంబా మాధవుడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఒక ఇనుముని తీసుకొని వచ్చి అలా ముట్టుకుంటాడు ఇనుప వస్తువుని, అది బంగారం అయిపోతుంది. వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటి అని. ఇంట్లో ఆ రకరకాల సామాన్లన్నీ తీసుకొని వచ్చి ఆ పిల్లాడి ముందు పెడితే అతను అలా తాకగానే అవన్నీ కూడా బంగారం అయిపోతాయి. ఏ వస్తువు తాకినా కూడా అది బంగారంగా మారిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇంత ఆశ్చర్యం, మామూలు పుత్రుడు కాదు, మనకి మహిమాన్వితమైనటువంటి పుత్రుడే పుట్టాడు, ఆ లోకోపకారం చేయటం కోసమే పుట్టాడు, సాక్షాత్తు ఈశ్వరుడుగానే ఉన్నాడు, కానీ ఎందుకని పిల్లవాడు మరి మాట్లాడట్లేదు, ఇంత మహిమలు చూపిస్తున్నాడే, ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది కదా, కానీ ఎందుకని మాట్లాడట్లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఆ పిల్లవాడిని చూసి దుఃఖిస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఒక సైగ చేస్తాడు, నరహరి అనే బాలుడు. ఏం సైగ అంటే ఉపనయనం అయిన తరువాత నేను మాట్లాడతాను అని తల్లిదండ్రులకు అర్థమయ్యేలా ఒక సంజ్ఞ చేస్తాడనమాట. వాళ్ళిద్దరూ ఇంకా అయితే ఓకే, మన పిల్లవాడు ఉపనయనం అయిన తర్వాత మాట్లాడతానంటున్నాడు కాబట్టి పదండి ఇంక ఉపనయన ముహూర్తం పెడదామని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి మంచి ఉపనయనానికి మంచి ముహూర్తం పెట్టిస్తారు. వచ్చిన వాళ్ళందరూ బ్రాహ్మణోత్తములు వస్తారు కదా, వాళ్ళలో కొంతమంది అనుకుంటారు అసలు మాటలేరా, మీ పిల్లవాడికి ఉపనయనం ఎట్లా చేస్తారయ్యా, ఈ పిల్లవాడికి ఉపనయనం చేస్తే ఎలా ఫలిస్తుంది, అసలు తిరిగి గాయత్రి మంత్రం ఉపదేశిస్తే చెప్పాలి కదా, ఓం తప్పితే ఒక మాట రాదాయే, అసలు మాట రాని మూగవాళ్ళకి ఎవరన్నా ఉపనయనం చేస్తారా, అసలు వీడికి ఏమన్నా పిచ్చా ఈ మాధవుడికి అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటారు. లోకులు కాకులు అంటారు కదా, అలా వచ్చిన వాళ్ళే అక్కడికి వచ్చిన వాళ్ళే ఇలా మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు మనకెందుకు ఆ పిల్లవాడు మూగవాడైతే ఏమిటి, గుడ్డివాడైతే ఏమిటి, మనకి దక్షిణ వస్తుంది, మృష్టాన్న భోజనం లభిస్తుంది, మనకి ఇవ్వాల్సిన పాంతంతో ఇచ్చేస్తారు, కాబట్టి మనకేంటి, రమ్మన్నాడు వచ్చాం, చేయించమన్నాడు చేయిస్తాం, మన పని మనం చేసుకొని మనకు వచ్చిందేదో మనం తీసుకెళ్ళిపోతాం, మనకేం నష్టం అని ఇంకొంతమంది అనుకుంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. సరే ఇతనికి ఉపనయనం కోసం గుండు కొట్టిస్తారు, చెవులు గుట్టిస్తారు, అంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక బంతి భోజనం ఏర్పాటు చేస్తారు కదా, అక్క చెల్లెళ్ళతో కూర్చొని ఎంగిలి, ఒకళ్ళు ఎంగిలి, మళ్ళీ ఉపనయనం అయిన తర్వాత ఎంగిళ్ళు తినకూడదు కదా, అందుకని తల్లితో కూర్చొని భోజనం చేసిరా నాన్న అని చెప్తారు. తల్లితో కూర్చొని భోజనం చేస్తాడు, ఆ తర్వాత గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు. అప్పుడు జరుగుతుంది ఒక వింత, అదేంటంటే ఆ పిల్లవాడికి యజ్ఞోపవీతం వేస్తారు, మౌంజీ బంధనం చేస్తారు, గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు. అప్పుడు తల్లి మొదటి భిక్ష ఇస్తుందన్నమాట, అది ధర్మం కాబట్టి ఆ తల్లి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నాన్న భిక్ష అడుగునానా అని చెప్పి చెప్తుంది. అనగానే ఆ పిల్లవాడు భిక్ష అడిగే టైంలో ఏం మాట్లాడతాడు,
అగ్నిమీళే అని ఋగ్వేదంలోని మొట్టమొదటి మంత్రాన్ని చదివేస్తాడనమాట. చదివి భిక్ష అడుగుతాడు. ఆ సభలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారన్నమాట. తర్వాత రెండవ భిక్ష అడగడానికి ఇషేత్వా అని చెప్పి యజుర్వేదంలోని మొట్టమొదటి పనసని మొత్తం కూడా చదివేసి రెండవసారి భిక్ష అడుగుతాడు. ఇక అగ్ని ఆయాహి అని సామవేదంలోని ఒక పనసని చదివేసేసి మూడవసారి కూడా భిక్ష తీసుకుంటాడు. ఆ సభలో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఈ పిల్లవాడికి మాటలు రావు మాటలు రావు అనుకుంటే మూడు వేదాలు అసలు ఎలా చదివేస్తున్నాడు ఈ పిల్లాడని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తండ్రి మాత్రం అనుకుంటాడు, ఈశ్వరావతారమే, మనం చేసిన ప్రదోష వేళ శివ పూజ ఫలించింది కాబట్టి ఈ పిల్లవాడు ఈశ్వరుడే అని చెప్పి చాలా చాలా సంతోషిస్తారు. వెంటనే ఆ పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను భిక్ష అడగమని చెప్పావు నువ్వు, కాబట్టి నీ మాట వ్యర్థం అవ్వకూడదు, నువ్వు తల్లివి కాబట్టి నేను ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకొని తీర్థయాత్రలు చేస్తూ లోకానికి ఉపకారం చేయటం కోసం తీర్థయాత్రలు చేస్తూ నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పి అంటాడు. నీ మాట ఒమ్ము కాకూడదమ్మా, భిక్ష అడగమన్నావు కదా, నేను భిక్షం ఎత్తుకుంటూనే ఉంటాను ఇంటింటికి తిరిగి అంటాడు. ఆ తల్లి ఆ మాటలు విని కింద పడిపోతే మూర్ఛ పొందుతుందన్నమాట. విపరీతమైన బాధ, ఏంటి నాయన నువ్వు మాట్లాడేది, ఇన్నాళ్ళు ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నావు, ఒక్కగానొక్క పిల్లాడివి, నీ మాటలు విందామంటే నువ్వు ఇన్నాళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడే నోరు తెరిచి మాట్లాడుతున్నావు, నీ ముద్దు ముద్దు మాటలు విని అమృతమైనటువంటి నీ మాటలను వినాలని ఎంత ఆరాటంగా ఉంది నాయన నా తల్లి తపన, అర్థం చేసుకోవాలి. నువ్వేంటి నాన్న వెళ్ళిపోతానంటున్నావు, ఇప్పుడే కదా నువ్వు మాట్లాడుతున్నావు, పోనీ మమ్మల్ని ఉద్ధరించడానికి నువ్వు ఒక్కడివే, ఇంకా పుత్రులు ఎవరన్నా ఉన్నారా నాకు, లేరు కదా, నువ్వు వెళ్ళిపోతానంటే ఎట్లాగా ఈ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని కడి కిన్నురాలైపోయి పాపను రోధిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బాలుడు అంటాడు, అమ్మా నువ్వు ప్రదోష వేళ శివుణ్ణి పూజించావు, నీ శివ పూజ ఫలించి నేను ధర్మార్థం కోసం ధర్మరక్షణ కోసం నీ గర్భంలో నేను పుట్టవలసి వచ్చిందమ్మా, నువ్వు ఈ విషయాన్ని గ్రహించు అని చెప్పి ఆ పిల్లవాడు ఆ తల్లి చెయ్యి ఆ తల్లి తల మీద ఇలా తన చేతిని ఉంచగానే ఆ తల్లికి పూర్వజన్మలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఆవిడికి వరం ఇచ్చిన విషయం గుర్తొస్తుంది. అప్పుడు ఏమడుగుతుంది, మీ వంటి కుమారుడు కావాలి నాకు అని అడుగుతుంది. సరే అంటారు కదా స్వామివారు, మీ వంటి వారు అంటే ఎవరు, ఇంకా ఆయనే కదా, ఆయనే పుట్టారు శ్రీపాదుడే కాబట్టి. అప్పుడు ఆ తల్లికి ఆ విషయం అంతా గుర్తొస్తుందన్నమాట. గుర్తొచ్చి నా శివ పూజ వ్యర్థం కాలేదు కాబట్టి మీరే శ్రీపాదుడే పుట్టారని చెప్పేసి ఆవిడ మాత్రం నమస్కారం చేసి, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకు నాన్న, మాతో ఉండు, ఇంకొన్నాళ్ళైనా మాతో ఉండంటే అమ్మా నీకు ఇక పైన నలుగురు పుత్రులు కలుగుతారమ్మా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు కుమారులు పుడతారు, వాళ్ళు నీకు సేవ చేసుకుంటారమ్మా, నన్ను మాత్రం విడిచిపెట్టు, నన్ను మాత్రం పంపించమ్మా అని అడుగుతారు. అడిగితే తప్పు నాన్న, అట్లా మాట్లాడకూడదు, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవాడివి, బాల్యం యవ్వనం కౌమారం ఇలా వృద్ధాప్యం అన్ని దశలు ఉంటాయి మనిషిని పుట్టిన తర్వాత, కాబట్టి నువ్వు పిల్లవాడివి, ఇప్పుడు చక్కగా వేదం చదువుకోవాలి, ఉపనయనం చేసిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ వాసనలన్నీ కూడా ఎప్పుడైనా సరే ఉన్న కామ్యాలన్నీ తీర్చుకుంటేనే కదా మోక్షం మీదకి మనకి ధ్యాస మళ్ళేది, అంటే మనం కరెక్ట్గా ధ్యాసని నిలపగలుగుతాం అన్నీ తీరిన తరువాత. కాబట్టి అన్ని వాసనలు గృహస్థాశ్రమ ధర్మాలు అన్నింటినీ నువ్వు పూర్తి చేసుకొని చిత్తశుద్ధితో అప్పుడు నువ్వు మోక్షం కోసం ఇలా లోకోపకారం కోసం ఇలా చేయాలి, కానీ ఈ చిన్నతనంలో వచ్చే తాత్కాలికమైనటువంటి వైరాగ్యం వల్ల నువ్వు పతితుడైపోతావు నాయన, పాపాల బాట పట్టిపోతావు. అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి వైరాగ్యాలు వస్తూ ఉంటాయి. పిల్లల్ని కన్నప్పుడు తల్లికి వస్తుంది ఒక వైరాగ్యం, ఇంకేముంది జీవితం అయిపోయిందని ప్రసూతి వైరాగ్యం అంటారు. కష్టాలు వస్తాయి మనకు అప్పుడప్పుడు, కష్టం వచ్చినప్పుడల్లా ఇంకేంటిలే అని చెప్పి వైరాగ్యం వస్తుంది, కానీ అవన్నీ కూడా చాలా తాత్కాలికమైనటువంటి వైరాగ్యాలు. అదే స్థితిలో మనం ఉండిపోతామా, ఉండిపోలేం కదా, మళ్ళీ కోరికలు వస్తాయి, మళ్ళీ మనకు ఆశలు పుడతాయి, అంతా మామూలే. కాబట్టి ఇప్పుడు ఇంత చిన్న వయసులో 8 ఏళ్ల వయసులో నీకు వచ్చేటటువంటి భక్తి కానీ వైరాగ్యం కానీ తాత్కాలికమైనది నాయన, కాబట్టి నువ్వు ఇప్పుడు మాత్రం నువ్వు అలా భిక్షాటన చేసుకోవడానికి నేను ఒప్పుకోను, నువ్వు పాపాత్ముడు అయిపోతావు, నా బిడ్డ అలా అవ్వకూడదు, అన్ని వాసనలు తీర్చుకున్న తరువాతనే నీకు ఇష్టమైనట్టు నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఆవిడ ఒక పట్టు పడుతుంది. పట్టేసరికి ఆయన తల్లికి హితబోధ చేస్తాడు. అది ఏంటి అనేది పై అధ్యాయంలో మనం తెలుసుకుందాం. అవధూత చింతన గురుదేవ దత్తా.